నమస్కారం. దూరదర్శన్లో స్టార్టప్ ట్రెండ్స్ ప్రోగ్రామ్కి సుస్వాగతం. ఈరోజు స్టార్టప్స్ గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు శ్రీ సత్యనారాయణ గారు. హీఈస్ ద సీఈఓ ఆఫ్ ఫినోనామిక్స్ క్యాపిటల్ బాక్స్. ఆయనకి దాదాపు 20 సంవత్సరాలుగా స్టార్టప్స్ అడ్వైజరీ రోల్, డెట్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే స్టార్టప్ జర్నీ గురించి మాట్లాడడం కోసమని మనతో ఉన్నారు వెంకట్ గారు. హీఈస్ ద సీఈఓ అండ్ కోఫౌండర్ ఆఫ్ స్క్రాప్ క్యూ, విచ్ ఈస్ ఏ స్టార్టప్ ఇన్ హైదరాబాద్. సో సత్యనారాయణ గారు, స్టార్టప్స్కి ఐడియా యొక్క వాల్యూ ఎంత అండి? ఐడియా గురించి కొంచెం మాట్లాడుకుందామా? యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సి, వెన్ వీ టాక్ అబౌట్ స్టార్టప్స్, స్టార్టప్ డెఫినేషన్ ఏంటంటే, ఎనీ ఆర్గనైజేషన్ విచ్ కమ్స్ విత్ ఎ యూనిక్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, దట్స్ కాల్డ్ ఎ స్టార్టప్. స్టార్టప్ అనేది అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ ఐడియా. ఇఫ్ దెర్ ఈస్ నో ఐడియా, దెర్ ఈస్ నో స్టార్టప్స్. సో స్టార్టప్ బిగినింగే ఐడియా. షు లుక్ ఎట్ ద ఎంటైర్ వరల్డ్, ఎక్కడైతే స్టార్టప్స్ ఏమేమి వచ్చినాయి, అన్నీ కూడా విత్ ఎ న్యూ కాన్సెప్ట్, విత్ ఎ న్యూ థాట్ ప్రాసెస్. కాబట్టి ప్రతి స్టార్టప్కి ఐడియా బ్యాకప్. కాబట్టి ఐడియా లేనిదే స్టార్టప్ లేదు. ఓకే, దట్స్ ద రీజన్ ఇట్స్ అ బ్యాక్ బోన్ ఫర్ ఎ స్టార్టప్. ఐడియా అనేది ఇట్స్ అ బ్యాక్ బోన్ ఫర్ స్టార్టప్. వెంకట్ గారు, మీరు ఆయన చెప్పినట్టు మీ స్టార్టప్కి ఉన్నటువంటి దాని వెనకాల ఐడియా ఏంటి, దాని స్టోరీ ఏంటి, కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? స్క్రాప్ క్యూ అన్న సంస్థ, ఇట్స్ ఇన్ టు వేస్ట్ మేనేజ్మెంట్ అండి. అంటే ద ఐడియా వాజ్ టు ల్యాండ్ ఫిల్ చాలా డిటీరియోట్ అయిపోతుంది. సత్య గారు చెప్పినట్టు ద ఐడియా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రక్స్ ఆఫ్ ఎనీ స్టార్టప్. సో ఆ విషయంలో ఆలోచిస్తే ఏం చేసామంటే, వైల్ వీ వర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్, మాకేమర్థమైందంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఫిల్ డిటూరేషన్ అయిపోతుంది అనమాట. ప్లాస్టిక్ ఇస్ బీయింగ్ థ్రోన్ ఆల్ ఓవర్. అందుకే మేము ఏం చేసామంటే, లెట్స్ క్రియేట్ అన్ ఈకో సిస్టమ్, లెట్స్ క్రియేట్ వేర్ ద ప్లాస్టిక్ అండ్ ఆల్ రీసైక్లబుల్స్ ఆర్ సెండ్ టు ద రీసైక్లింగ్ సెంటర్స్. అంటే మళ్ళీ వెనక్కి రీసైక్లింగ్ సెంటర్ చేసి పంపిస్తే ద న్యాచురల్ రిసోర్సెస్ ప్రొటెక్టే ఉంటాయండి. సాయిల్ అవునండి, ప్లాంట్స్ అవునండి, అన్నీ ప్రొటెక్టే ఉంటాయి. ఆ ఐడియా బేసిస్ మీద తీసుకుని వీ స్టార్టెడ్ రీసెర్చింగ్ అనమాట అండి. ఆ ఐడియా నుంచి పుట్టిందే, ఆ రీసెర్చ్ నుంచి పుట్టిందే స్క్రాప్ క్యూ అనే సంస్థ అండి. స్క్రాప్ క్యూ 2016లో స్టార్ట్ అయింది. మేము 2016 అంతా రీసెర్చ్ చేసాం, వేర్ వీ వెంట్ అహెడ్ అండ్ సా వాట్ ఆర్ ద థింగ్స్ వేర్ విచ్ కెన్ బి రీసైకిల్డ్. అండ్ దెన్ వెల్ వీ వెంట్ అహెడ్, వీ ఫౌండ్ అవుట్ దట్ రీసైక్లింగ్ని బాగా మనం స్ప్రెడ్ చేయాలంటే ఇట్ షుడ్ బీ గోయింగ్ టు ఆల్ ద హౌస్ హోల్డ్స్. ప్రతి ఇంటింటికి ఈ హ్యాబిట్ డెవలప్ చేయాలి రీసైక్లింగ్. ప్రతి కార్పొరేట్కి ఈ హ్యాబిట్ డెవలప్ చేయాలి రీసైక్లింగ్. దాంతో ఏమవుద్దంటే, వీ సేవ్ ద న్యాచురల్ రిసోర్సెస్. అపార్ట్ ఫ్రమ్ దట్, వీ సేవ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు క్రియేట్ అ న్యూ వన్ అండి. సో దట్స్ హౌ స్క్రాప్ క్యూ, దట్ వాజ్ ద ఐడియా. అగైన్ ద ఐడియా ఈస్ ది క్రక్స్ ఆఫ్ ద హోల్ స్టార్టప్ జర్నీ. అండ్ రియలీ వండర్ఫుల్ ఐడియా సార్, ఎందుకంటే మనం రోజు చెత్తను చూస్తుంటాం, కానీ దాని గురించి ఏమన్నా చేయాలనేటువంటి ఆలోచనతోటి మీరు స్టార్టప్ చేయడం, ఇట్స్ ఏ రియలీ అప్రిషియబుల్ థింగ్. థ్యాంక్ యూ. సో సత్యనారాయణ గారు, ఆయన చెప్పినట్టు ఒక ఐడియాతో ఈ స్టార్టప్ మొదలైంది, కానీ కేవలం ఐడియా ఒకటే కాకుండా దాని వెనకాల కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆయన రీసెర్చ్ చేశారు అని చెప్తున్నారు కదా, కొంచెం ఈ ఐడియేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడగలరా? See, every startup entrepreneur-ki, there are two basic things. And it's like two eyes, manaketla unnayi atlaga, ideation and validation. Endukantunnanante, recently-ga nenu last week I was in Bangalore, oka chinna conference-ki, they told me to talk about venture capital. స్పీచ్ అంతా అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు, వచ్చి సార్ ఐఎమ్ ఏ స్టార్టప్ లుకింగ్ ఫర్ ఫండింగ్ అంటాడు. ఐ సెడ్ వెరీ గుడ్ అని చెప్పాను. వాట్ ఈస్ యువర్ స్టార్టప్ డూ అన్న? ఏం లేదు సార్, వీఆర్ ఏ టెక్నికల్ కంపెనీ వేర్ వీ యాడ్ బెటర్ ఫ్యూచర్స్ దెన్ ద కాంపిటేటర్స్ అన్నారు. ఐ సెడ్ వెరీ గుడ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్ అన్న? యూ సెడ్ వీఆర్ ఇన్ ఏ హ్యాబ్ బేస్డ్ వేర్ దెర్ ఆర్ బెటర్ ఫ్యూచర్స్ దెన్ ద కాంపిటేటర్స్ అన్నారు. దెన్ ఐ సెడ్ వెరీ గుడ్, థర్డ్ థింగ్ వాట్ ఐ ఆస్క్డ్ ఇస్ అంటే మీ దగ్గర ఎంత కస్టమర్ బేస్ ఉంది అని అడిగాను. కస్టమర్ బేస్ అనేటప్పటికి ఈ సైడ్ నిల్. ఫోర్త్ క్వశ్చన్ ఏం అడిగానంటే, డూ యూ హ్యావ్ ఎనీ ప్రోటోటైప్ ఏమైనా స్టార్ట్ చేశారంటే, లేదు సార్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ఏ ఫండింగ్ టు డెవలప్ ఏ ప్రోటోటైప్.
దానికి నా తర్వాత నాకు ఆన్సర్ లేదు. సో ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైనా రావాలి మన దగ్గరికి అంటే ఫస్ట్ ఏంటంటే కష్టపడి సంపాదించిన డబ్బే కదా ఇన్వెస్టర్ అయినా, హెచ్ఎన్ఐ అయినా, యాంజిల్ ఫండర్స్ అయినా, వెంచర్ క్యాపిటల్ అయినా, పిఈ అయినా, ఎటువంటి ఆటలో ఇన్వెస్ట్ చేస్తారంటే వెన్ దెర్ ఈస్ ఏ ప్రాపర్ ఐడియేషన్, కరెక్ట్, అంటే ప్రాపర్ వ్యాలిడేషన్. మీ దగ్గర ఏమీ లేకుండా జస్ట్ మీరు ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి వచ్చి హెచ్ఎన్ఐస్ ఎవరు ఇన్వెస్ట్ చేయరు. నేనే ఓన్గా ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు కదా, నేనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఒక డెవలపర్ని ఒక యాప్ తయారు చేయండి అంటే సో 100% నా కంపెనీ అయిపోతుంది, వై షుడ్ ఐ ఇన్వెస్ట్? సో ఎవరైనా బేసిక్ స్టార్టప్ ఎవరైనా ఫస్ట్ థింగ్ విచ్ ఇస్ బేసిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఐడియేషన్. వాట్ ఈజ్ ఐడియేషన్? ఐడియేషన్ ఏంటంటే ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఐడియాస్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఎగ్జామ్స్ రాస్తాం, ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు పేరెంట్స్ ఏం చెప్తారు, క్వశ్చన్ బాగా చదువు, 2-3 సార్లు అర్థం చేసుకున్నప్పుడు ఆన్సర్స్ ఏ అంటారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ప్రాబ్లం కోసం బాగా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేయాలి. స్టార్టప్లో ఏంటి, ఇక్కడ దెర్ ఆర్ 3 థింగ్స్, ప్రాబ్లం, సొల్యూషన్, దెన్ ఇంపాక్ట్. సో ఈ 3 స్టెప్స్, 3 స్టెప్స్లో బాగా క్రూషియల్ అయింది ఏంటంటే ప్రాబ్లం. ప్రాబ్లం కోసం స్టడీ చేయాలి. ప్రాబ్లంలు ఏంటంటే హౌ బిగ్ ఇస్ ద ప్రాబ్లం, హౌ పాపులర్ ఇస్ ద ప్రాబ్లం, హౌ ఎక్స్పెన్సివ్ ఇస్ ద ప్రాబ్లం, హౌ ఫ్రీక్వెంట్ ఇస్ ద ప్రాబ్లం, హౌ అర్జెన్సీ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటున్నానంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ది కోట్ ఉంది, ఇఫ్ ఐ వాజ్ గివెన్ 60 మినిట్స్ టు సేవ్ ద ప్లానెట్ ఐ వుడ్ బి టేకింగ్ 55 మినిట్స్ టు రీడిఫైన్ ద ప్రాబ్లం, టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం అండ్ గివ్ దెమ్ ఏ రెజల్యూషన్ ఇన్ 5 మినిట్స్. అంటే ఈజ్ టేకింగ్ 55 మినిట్స్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం, డిఫైనింగ్ ద ప్రాబ్లం. సో అలాగే ప్రతి స్టార్టప్ కూడా మనం చేసే ప్రాబ్లం ఏంటి, అంటే వాట్ ఈస్ ద పెయిన్ పాయింట్ విచ్ వీఆర్ అడ్రెస్సింగ్, దాని మీద క్లుప్తంగా రీసెర్చ్ చేయాలి. అంతేగాని నాకు స్టార్టప్ ఉంది అంటే నేను ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను, దాని నా దగ్గర సొల్యూషన్ ఉంది, సో ఇది నేను ఈ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ డివైస్ పబ్లిక్ అందరికీ అమ్మేసు అంటే ఆ ప్రాబ్లం నీకొకడికే అడ్రస్ అవుతుంది. కానీ ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లం ఫర్ ది ఎంటైర్ సొసైటీ, ఇజ్ ఇట్ ఏ ప్రాబ్లం ఫర్ ది ఎంటైర్ కమ్యూనిటీ, ఇజ్ ఇట్ ఏ ప్రాబ్లం ఫర్ ది ఎంటైర్ వరల్డ్ అని మనం రీసెర్చ్ చేయాలి. నీకొకటికే ప్రాబ్లం అంటే పబ్లిక్ కూడా ఆ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి. సో యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాట్ ఈస్ ద మార్కెట్ గ్యాప్ ఆర్ ద పెయిన్ పాయింట్ యు ఆర్ అడ్రస్సింగ్. అంటే మార్కెట్లో ఇటువంటి అవకాశం లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది మార్కెట్, నువ్వు దాన్ని ఎలా అడ్రస్ చేయగలుగుతావు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రెడ్ బస్, రైట్? అసలు వాట్ ఈస్ ద పెయిన్ పాయింట్? వాళ్ళు ఏంటంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ రాదలుచుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిపి దివాళీ పండుగకి. సో టికెట్కి బుక్ చేసుకుంటే ఎక్కడా లేవన్నారు, ట్రావెల్ ఏజెంట్స్ ఒకరి దగ్గరికి వెళ్ళారు, ముగ్గురు దగ్గరికి వెళ్ళారు, ఎవరి దగ్గర వెళ్ళినా టికెట్స్ అయిపోయినాయి. దెన్ దే ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఇంటికి వచ్చేసి అదేంటి అని. తర్వాత ఏమాలోచించుకున్నారంటే మనం ఒక 5 వెళ్ళాం, ఒక 5-10 మంది దగ్గరికి వెళ్తే బాగుండేదేమో అని చెప్పి దే ఫెల్ట్ బ్యాడ్. తర్వాత ఏం చేశారంటే దే డిడ్ R&D. బెంగళూరులో ఎంతమంది ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు, ఎవరెవరి ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయి, అసలు బుక్ అయిన టికెట్లు అన్నీ లోపల అంటే కస్టమర్స్ వెళ్ళి కూర్చుంటున్నారా, ఆ గ్యాప్ ఏముంది అంతా స్టడీ చేసి దట్ ఈస్ హౌ రెడ్ బస్ వాస్ ఫార్మ్డ్. వాళ్ళు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ రీసెర్చ్ చేశారు, మొత్తం ట్రావెల్ ఏజెంట్స్, ట్రావెల్ ఓనర్స్ ఎవరు ఉన్నారు, దాని సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేయాలి, ఆర్టీసీలతో కూర్చొని, ఇలా ప్రైవేట్ బస్సెస్ ఎంతమంది ఉన్నారు. ఏంటంటే ఇది 1 డే 1 మంత్ ఎక్సర్సైజ్ కాదు, దే హావ్ డన్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఓకే, సో అంత ఇన్డెప్త్గా వెళ్ళాలి ప్రాబ్లం కోసం, ఎవరెవరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి. తర్వాత ఏంటంటే ఇట్ షుడ్ బి నీచ్ ప్రొడక్ట్, అంటే అందరూ చేసేసి ఏదో ఇది టెంపరీ ప్రాబ్లం అనుకో, ఇట్ షుడ్ బి రెగ్యులర్ పర్మనెంట్ ప్రాబ్లం అడ్రస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఎవరు నెట్ఫ్లిక్స్ వస్తుంది అనుకున్నామండి, అనుకోలేదు, సడన్గా వచ్చింది. ఇప్పుడు కంటెంట్, ఆన్లైన్ కంటెంట్లో ఇట్స్ లీడింగ్ ఇన్ ద మార్కెట్. సో ఏంటంటే ఏదైనా నీచ్ ప్రొడక్ట్ ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఓకే, థర్డ్ ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎలా ఉపయోగపడుతుంది. లెట్ మీ టేక్ మై ఎగ్జాంపుల్, ఐఎమ్ ఫ్రమ్ కార్పొరేట్ ఫైనాన్స్, లోన్స్ చేస్తాం, చిన్న పెద్ద లోన్స్ చేస్తూ ఉంటాం, వీ డూ స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్. ఇప్పుడు నేను ఎటువంటి స్టార్టప్ ఫోకస్ చేస్తే నా క్వాలిఫికేషన్ కానీ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ కూడా లోన్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు లోన్కి వెళ్తే ఏమవుతారు, కేవైసీ, ఐటీఆర్స్, కొలాటరల్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు, కరెక్ట్? అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళాలి బ్యాంక్కి, 4-5 సార్లు తిరగాలి. దాని బదులు నేనేమో ఫిన్టెక్ కంపెనీ ఏమైనా స్టార్ట్ చేసి
ఆన్లైన్లో నా డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి నాకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత వచ్చింది, ఐఎమ్ ఫ్రమ్ ఏ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎల్టీవీ ఎలా చేయాలి, లోన్ టు వాల్యూ, ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఇన్కమ్ రేషియో ఎంత ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అనుకోండి, నాకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కాబట్టి నాకు ఈజీ అవుతుంది. అందుకే ఎవరైనా స్టార్టప్స్లో ఏమైనా న్యూ స్టార్టప్ ఏమైనా స్టార్ట్ చేయాలి అంటే, ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఇట్ యాడ్స్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్. ఐడియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే ఐడియాస్ చాలామందికి వస్తూ ఉంటాయి, కానీ ఆ ఐడియా ఎంతవరకు వాల్యుబుల్ అన్నదానికి ఒక వ్యాలిడేషన్ అనేటువంటి స్టెప్ కూడా ఉంటుంది. సో మీలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ మీ ఫర్మ్ చేసేటువంటి పని ఐ థింక్ ఈజ్ మోస్ట్లీ ఇన్ వ్యాలిడేషన్ అండ్ హెల్పింగ్ దట్ ఐడియేషన్, దాన్ని ఒక రియాలిటీ చేయడానికి మీరు హెల్ప్ చేస్తుంటారు. సో ఆ వ్యాలిడేషన్ ప్రాసెస్ గురించి మాకు కొంచెం చెప్పగలరా? యాక్చువల్గా వ్యాలిడేషన్ కన్నా ఐడియేషన్ అనేది ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే రీసెంట్గా సిబిఐ ఇన్సైట్ రీసెర్చ్ రిపోర్ట్లో 42% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఐడియేషన్ అండ్ వ్యాలిడేషన్. ఐడియేషన్ అంటే ఏంటంటే మార్కెట్ లీడ్ లేదు, నువ్వేదో ప్రొడక్ట్ సర్వీస్ స్టార్టప్ కింద స్టార్ట్ చేసావు, ఒక 1-3 months తర్వాత అవుట్డేటెడ్ అయిపోతుంది, దర్ ఈస్ నో మార్కెట్ నీడ్ ఫర్ ద ప్రొడక్ట్. సో అవుట్డేటెడ్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తున్నావు, ఆ స్టార్టప్స్ అన్ని క్లోజ్ అప్ అయిపోయింది. రైట్. సో ఫస్ట్ ఏంటంటే రాదర్ దాన్ టాకింగ్ అబౌట్ వ్యాలిడేషన్, ఐడియేషన్లో ఏంటంటే దర్ ఆర్ 2 classifications ఆఫ్ స్టార్టప్స్. ఓకే. అంటే ఐడియాస్. ఓకే. ఒకటి ఏంటంటే వైటమిన్ ఐడియాస్ అంటాం. ఓకే. వైటమిన్ ఐడియాస్ అంటే యూ బిల్డ్ ఏ ప్రొడక్ట్ విచ్ కన్స్యూమర్స్ షుడ్ యూస్. వైటమిన్స్ ఎందుకు తీసుకుంటాం, కొంచెం ఎక్స్ట్రా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకుంటాం. పెయిన్ కిల్లర్ ఐడియాస్ అంటాం. పెయిన్ కిల్లర్స్ ఐడియా అంటే యూ బిల్డ్ ఏ ప్రొడక్ట్ విచ్ కన్స్యూమర్స్ వాంటెడ్ టు యూస్. పెయిన్ కిల్లర్ ఎందుకు, ఏ కడుపు నొప్పి సివియర్గా ఉండేటప్పుడు ఆ మెడిసిన్ కావాలి, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అటువంటి ఐడియా వచ్చింది అనుకోండి, దెర్ విల్ బి మచ్ డిమాండ్. సో మీరు ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఐడియా ఈజ్ ఇట్ ఎ వైటమిన్ ఆర్ ఎ పెయిన్ కిల్లర్ అనేది ముందు స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. సో దాన్ని బట్టి మీరు రీసెర్చ్ చేసుకొని వాట్ కైండ్ ఆఫ్ ఐడియా ఈజ్ ఇట్ అని చెప్పి దెన్ యూ నీడ్ టు గో ఫర్ ఎ వ్యాలిడేషన్ ప్రాసెస్. ఓకే. సో ఈ రెండాటిలో మీరు డిసైడ్ చేసుకోవాలి, మీ ఐడియా ఆర్ మీ స్టార్టప్ ఈజ్ ఇట్ ఎ వైటమిన్ ఆర్ ఎ పెయిన్ కిల్లర్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సార్, వైటమిన్ అండ్ పెయిన్ కిల్లర్స్, అండ్ చాలా ఈజీగా అర్థమయ్యేట్టు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సో ఆన్ దట్ నోట్, మీ ఐడియాని మీరు రియాలిటీ చేయడం కోసమని మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు? మీ ఐడియాని మీరు ప్రాబబ్లీ డిస్కస్ చేస్తుంటారు నలుగురితో, అప్పుడు యాక్సెప్టెన్స్ ఎలా ఉంది, మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి, ఆ జర్నీ గురించి కొంచెం చెప్పగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య గారు చెప్పినట్టు ఐడియేషన్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ స్టార్టప్ జర్నీ అండి. ఐడియేషన్ చేసినప్పుడు మేము యాజ్ ఐమ్ కో ఫౌండర్ ద అదర్ 3 friends ఆఫ్ మైన్, మేము నలుగురం కూర్చుని ఫస్ట్ ఈ ఐడియా ఏంటి మనం చేస్తున్నాం, హౌ డస్ ఇట్ బెనిఫిట్ ద సొసైటీ. ఇప్పుడు దేర్ ఆర్ 2 types ఆఫ్ ఐడియాస్ లైక్ సత్య గారు చెప్పింది, వన్ ఈజ్ ద పెయిన్ కిల్లర్ ఐడియా అండ్ వన్ ఈజ్ యూ ఆర్ ఫోర్సింగ్ ద కస్టమర్ టు యూజ్ దట్ ఐడియా. సో బెనిఫిషియల్గా ఏది ఉంటుందంటే పెయిన్ కిల్లర్ లాంటి ఐడియా ఎప్పుడు బెనిఫిషియల్గా ఉంటుంది. మేము ఈ ఐడియా గురించి స్క్రాప్ క్యూ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది ప్రతి దగ్గర ఉన్న ప్రాబ్లం అండి. ఇవాళ ఇట్స్ యూనివర్స్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఐఎమ్ నేమింగ్ ఐఎమ్ నాట్ నేమ్ సమ్ కంపెనీస్, ఒక చిన్న ఆవకాయ జాడి తెప్పించుకున్నా దానికి ఇంత కాటన్ ర్యాపే వస్తుంది, దానికి ఇంత బబుల్ ర్యాపే వస్తుంది. స్మాల్ ఇయర్ ఫోన్ తెప్పించుకుంటాం మనం, అది ఇంతే ఉంటుంది, దానికి ఇంత కాటన్ వస్తుంది. వేర్ డస్ దిస్ కాటన్ గో బ్యాక్? వేర్ డస్ దిస్ ప్లాస్టిక్ గో బ్యాక్? రైట్. ఇది అందరికీ తెలుసు, ఇది వేస్ట్, ఇది మళ్ళీ మన భూమిలోకి వెళ్తుంది. 30% ఆఫ్ ద ఫార్మర్ సూసైడ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. ఎస్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ రెయిన్స్ ఆర్ మనీ, బికాస్ ఆఫ్ ది ఇన్ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎనీ ప్లేస్ వెళ్ళండి, ఒక 10-20 feet డిగ్ చేస్తే మీకు ప్లాస్టిక్కే ఉంటుంది తప్ప ఇంకేం ఉండట్లేదు. సో ఇలాంటి ఐడియాలు సత్య గారు హ్యాస్ బిన్ గైడింగ్ అస్, అండ్ మా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ కిరణ్ అనే ఆయన కార్పొరేట్లో పనిచేశారు, దినేష్, శేఖర్, వీళ్ళందరూ మేము నలుగురు ఫ్రెండ్స్ అనమాట అండి. సో ఇది ఈ ఐడియేషన్ చేస్తున్నప్పుడు ఏమనుకున్నాం అంటే వీ వెంట్ అహెడ్ సత్య గారు కూడా కలిసి అప్పుడు దెన్ ఈ సైడ్ అట్లీస్ట్ 2-3 problems మీరు అడ్రస్ చేస్తే దిస్ ఐడియా కెన్ బీ స్కేల్డ్ అప్. సో ద ఫస్ట్ ప్రాబ్లమ్ విచ్ వీ ట్రై టు అడ్రస్ వాజ్ దట్ వీ షుడ్ మేక్ రీసైక్లింగ్ అ హౌస్ హోల్డ్ థింగ్. ఓకే. దాంతో దట్ ఈస్ అ బిగ్గర్ ఐడియా.
దట్ ఈస్ అ బిగ్గర్ పెయిన్ కిల్లింగ్ ఐడియా, బికాస్ ఈ పెయిన్ కిల్లింగ్ ఫర్ ద కన్స్యూమర్ అంటే హౌస్ హోల్డ్, పెయిన్ కిల్లింగ్ ఫర్ ద నేషన్, బికాస్ ద నేషన్ ఆల్సో ఎక్కడ దీనికి దీనికి ఒక ఇఫ్ యూ డోంట్ షో ఇట్ అ డిస్పోజల్ ప్లేస్ దెన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ యూజబుల్ ప్లేస్ విచ్ ఈస్ బీయింగ్ యూస్ ఫర్ డిస్పోజల్. కరెక్ట్. సో ద నేషన్ ఈస్ ఆల్సో లూజింగ్. థర్డ్ థింగ్ ఈస్ ఫర్ హ్యుమానిటీ అండ్ నేచర్. అవర్స్ ఇస్ అ బ్లూ ప్లానెట్. కరెక్ట్. టుడే ఇట్ ఈస్ బికమింగ్ అ ప్లాస్టిక్ ప్లానెట్. సో ఐ డోంట్ నో వెదర్ సత్య హాస్ కోటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్స్, బట్ హీ ఆల్వేస్ సేస్ దట్ వీ షుడ్ ఆల్వేస్ బి ద సేవియర్స్ ఆఫ్ బ్లూ ప్లానెట్. ఎస్. వీ షుడ్ కీప్ ద ప్లానెట్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్. సో ఇది ఈ మూడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యాక్సెస్ టు స్క్రాప్ క్యూ. అందరికీ యాక్సెస్ ఇచ్చాం అనుకోండి, దే విల్ స్టార్ట్ రీసైక్లింగ్. ఎవ్రీ అందరికి ఎలాగ యాక్సెస్ ఇస్తాం? మన దగ్గరికి రావడానికి నోబడి షుడ్ స్పెండ్ వన్ సింగిల్ రూపీ టు రీసైకిల్. దిస్ ఇస్ అ యునిక్ థింగ్ సత్య గారు అన్నట్టు ఒక యునిక్ ప్రపోజిషన్ ఉండాలి మన ఐడియాకి. యునిక్ థింగ్ ఏంటంటే రీసైకిల్ చేయడానికి ఇవాళ ఎవరు ఒక రూపాయి స్పెండ్ చేయక్కర్లేదు. దీని ముందు కూడా రీసైక్లింగ్ అవుతుంది. దీని ముందు రీసైక్లింగ్ ఎలాగ అయ్యేది, మీ ఇంటి చుట్టుపక్కల లేకపోతే మీ ఆఫీస్ దగ్గర ఎవరో పాత సామాన్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఆయన వచ్చిన టైంకి మనం మన అవైలబిలిటీ ఉండాలి, ఆయన అవైలబిలిటీ ఉండాలి, అప్పుడు మన దగ్గర స్క్రాప్ రెడీగా ఉండాలి, ఆయనకి ఇస్తాం, అప్పుడు అది రీసైక్లింగ్ వెళ్తుందో వెళ్తుందని మనం అనుకుంటాం. కరెక్ట్. దానికి ఇప్పుడు ఏం చేసాం మనం, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి 0403070707 24x7 ఒక కాల్ సెంటర్లో మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ మీకు ఛార్జ్ అవ్వదు. మీరు ఎనీ ప్రీపెయిడ్ ఫోన్ నుంచి చేసినా కూడా మిస్డ్ కాల్ మీకు ఛార్జ్ అవ్వదు. కరెక్ట్. మిస్డ్ కాల్ అవగానే కాల్ కట్ అయిపోద్ది. వితిన్ 6 to 8 వర్కింగ్ అవర్స్ మా ఎగ్జిక్యూటివ్స్ కాల్ చేస్తారు. కాల్ చేసి ఏంటుంది సార్ మీ దగ్గర స్క్రాప్, ఓకే మీ దగ్గర ఈ, అండ్ వీ ఆల్సో ఎడ్యుకేట్ పీపుల్, ఓకే అచ్చా మీరు ఇది అనుకుంటున్నారు రీసైకిల్ అవ్వదని, ఇది కూడా రీసైకిల్ అవుద్దండి అని, ఓకే ఓకే ఎడ్యుకేట్ చేసి వీ టేక్ దేర్ అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ ఏముందంటే ఇట్ ఈస్ దేర్ కన్వీనియన్స్. వీఆర్ అడ్రెస్సింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కన్వీనియన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ రీచబిలిటీ, సెకండ్ ప్రాబ్లమ్ కన్వీనియన్స్, థర్డ్ థింగ్ అంటే మీరు స్క్రాప్లో డీల్ చేసి ఉంటారు, మీ మదర్ సిస్టర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డీల్ చేస్తారు, ప్రతి ఇంటికి వేరే వేరే రేట్ ఇస్తారు మామూలు స్క్రాప్, బికాస్ దట్ ఈస్ దేర్ బిజినెస్ మోడల్. ఐ రెస్పెక్ట్ దేర్ బిజినెస్ మోడల్. కానీ మనం ఏం చేసామంటే యూనిఫామ్ రేట్ చేసాం స్క్రాప్కి. యూనిఫామ్ రేట్ ఉన్నప్పుడు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది మీకు, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. ప్లస్ ఫోర్త్ థింగ్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ ద స్క్రాప్ కలెక్టర్, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము లైక్ వీఆర్ లైక్ రివర్ ఓలా అండ్ ఊబర్, మేము ఏం చేస్తాం అంటే ఉన్న అక్కడ స్క్రాప్ కలెక్టర్స్ అందరినీ మేము వీ టెల్ దట్ యూ వేర్ అవర్ టీషర్ట్, వీ విల్ గివ్ యూ అ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక మొబైల్ ఇస్తున్న వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి మీ ఇంటికి మీ ఇంటి నుంచి కాల్ రాగానే ద నియరెస్ట్ స్క్రాప్ అంటర్ గోస్ అండ్. ఓకే. దీంతో ఏమైందంటే వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. The disruption is not into collection of scrap and recycle. We have also created lot of employment opportunity. So that is addressing a bigger problem of unemployed youth. Okay. Unemployed youth or people who didn't have the wherewithal to do marketing for themselves. Alka mana marketing chesi alka employment create chestam. So Satya garu annatu we are addressing multiple problems with one idea which was ideated for at least 24 months going into the market. Ananattu ideation is the most important part. Okay. Meeku nachin chaala apps untai, chaala apps untai, evantarante ayanku anipistadi you have a problem, you feel that oh this can be, this is a universal problem. No, let us make a universal statement where it's a universal problem. At the end of the day an idea should change the nation's life or the nature's life. That is important. Just to add, Tulsi, startup ke business ki idvaraku kuda cheppanu difference telusukovali first. Right. Business ante is only for certain market or local market. Right. Medical store pettam ankonde ippudu ok area lo medical store pedithe manaku telusu success avtam, ikkada enta population undi, enta janam vastaru, chuttupakkala inni hospitals unnayi ani cheppi. Right. We know the bottom lines. Right. ఇక్కడ స్టార్టప్లో మన ఎసెట్ ఒక ఐడియాయే, ఒక న్యూ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇట్ కెన్ బి ఏదర్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్. మన మార్కెట్ ఏంటి? వరల్డ్ ఈజ్ అవర్ మార్కెట్. రైట్.
వీఆర్ నాట్ టార్గెటింగ్ చిన్న ఇక్కడ ఉన్న 10 మందో 100 మంది అని, దట్స్ నాట్ అవర్ టార్గెట్. అవర్ టార్గెట్ ఈజ్ యూనివర్స్. సో మీరు ఎలా ఉండాలంటే స్కేలబుల్గా ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూ ద మూమెంట్ యూ మీట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ పాపులేషన్, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరినీ కలిస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక అడ్వైజ్ వస్తుంది. కొందరు ఏమంటారు, చా ఇది వర్కౌట్ అవ్వదు, వేస్ట్ అంటారు, లేదా ఇందులో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి అంటారు. సో యూ కెన్ బెటర్మెంట్ ద ప్రొడక్ట్. మీరు ఏంటంటే అప్డేట్ చేయొచ్చు మీ దగ్గర ఉండే టెక్నాలజీ కానీ, ప్రొడక్ట్ని కానీ, సర్వీస్ని కానీ. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు అప్డేట్ అవర్ ప్రొడక్ట్, రైట్? అంతేగాని మీరు ఐడియా మీ దగ్గరే కూర్చొని పబ్లిక్ డిస్కస్ చేయకూడదు, ఈ ప్రాబ్లం ఎవరిని కలవకూడదు అంటే, రేపు పొద్దున్న ఇప్పుడు ఫండింగ్కి వెళ్ళినా ఫస్ట్ స్టెప్ 60% వెయిటేజ్ ఏంటంటే ఐడియేషన్కి వ్యాలిడేషన్కి ఇస్తాం. ఓకే, మేము కూడా ఐడియేషన్ చేసుకుంటాం, మేము కూడా వ్యాలిడేట్ చేసుకుంటాం. సో ఏంటంటే పబ్లిక్ ఎవరైనా సరే, ఎవరైనా స్టార్టప్స్ వచ్చినప్పుడు దే షుడ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దట్ టైమ్ ఆన్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్? ఓకే, అందరినీ కలవాలి ఫస్ట్. సో అది కలిసినట్లయితే ప్రాబ్లమ్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మంచి సొల్యూషన్ వస్తుంది మీకు, అంత సక్సెస్ఫుల్ అవుతారు. సో ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీతోనే వెళ్ళి ఎక్స్పీరియన్స్ అన్నారు. ఎక్స్పీరియన్స్ అంటే మేనేజ్మెంట్లో 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మా టీం అంతటికి. టెక్నాలజీలో బిగ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ మీద పనిచేశారన్నమాట. సో ఈ టుడేస్ వరల్డ్, 2019లో మనం మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ ఈజ్ ద లివరేజ్. కరెక్ట్, కరెక్ట్. టెక్నాలజీ మీద ఇవాళ టుడే ఎవ్రీబడీ హ్యాస్ అ స్మార్ట్ ఫోన్. సో ఆ టెక్నాలజీని లివరేజ్ చేసాం అనమాట. ఆ టెక్నాలజీ లివరేజ్ చేసినట్టు వీఆర్ అడ్రస్సింగ్ సత్యాగర్ అన్నట్టు టు లార్జర్ పాపులేషన్. వెన్స్ ఒకసారి టెక్నాలజీ గేమ్లోకి వచ్చింది అనుకోండి, లార్జర్ పాపులేషన్ అడ్రస్ అవుద్ది. టుడే మన ఇవాళ ఇవాళ కూర్చుని మనం ఇట్ ఈస్ గెటింగ్ బ్రాడ్కాస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ బ్రాడ్కాస్టెడ్ అక్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నౌ, రైట్? ఎందుకంటే టెక్నాలజీ యూస్ చేస్తున్నాం కూడా. ఈ లార్జర్ పాపులేషన్ యూస్ చేసినప్పుడు యూ గెట్ బెటర్ ఐడియాస్, యూ గెట్ బెటర్ ఐడియాస్. సరే ఇలా చేస్తే ఎలా ఉంటుంది, లార్జర్ పాపులేషన్ యూస్ చేస్తున్నాం, మనం ఒక యాప్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఫ్రమ్ అ మిస్డ్ కాల్ కాన్సెప్ట్ నుంచి యాప్కి వెళ్ళిపోయాం, వేర్ వి సెట్ అచ్చా మీరు యాప్ నుంచి కూడా బుక్ చేసుకోండి. సో దేర్ ఆర్ పీపుల్ హు డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఫోన్స్, ఆర్ లేకపోతే హు సే దట్ ఎందుకు నేను ఫోన్ చేయాలి, నేను నాకు యాప్తో మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. అండ్ సార్ కార్పొరేట్స్కి చెప్పాం, మీరు వెళ్ళి వీ హ్యావ్ అ వెబ్సైట్ నుంచి చేయండి మీరు. ఇంకా దాన్ని వెన్ వీ మెట్ పీపుల్ లైక్ సత్య అండ్ అదర్ పీపుల్, అదర్ స్టాల్వర్డ్స్ ఇన్ ఇండస్ట్రీ, దే సెడ్ ఇంకా సింపుల్ చేయండి, కీప్ ఇట్ సింపుల్. కీప్ ఇట్ సింపుల్ ఇస్ ద మోటో ఆఫ్ స్క్రాప్ క్యూ. ఇఫ్ యూ కీప్ ఇట్ సింపుల్ యూ విల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఏం చేసామంటే ఏజెంట్కి కూడా ఒక యాప్ క్రియేట్ చేసి ఇచ్చాం, బాబు నువ్వు మాకు ఫోన్ చేసి అడగక్కర్లేదు, లేకపోతే మేము మీకు ఫోన్ చేసి చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా కస్టమర్ ఏ రోజు అయితే అపాయింట్మెంట్ బుక్ చేస్తాడో నీ యాప్లో తెలిసిపోద్ది, ఇలా సత్యాగారి ఇంటికి వెళ్ళి మనం ఈ రీసైక్లబుల్స్ తేవాలి. ఓకే, అలా క్రియేట్ చేసిన తర్వాత వెబ్సైట్లో వచ్చాం, వాట్సాప్ నెంబర్ పంపించండి చాలు మీరు, మేము వచ్చి మీ లొకేషన్ పంపించండి, మీ అడ్రస్ పంపించి మేము వచ్చి తీసుకుంటాం. ఎస్ఎంఎస్ పంపించండి, ఎస్ఎంఎస్ పంపించండి, వెల్కమ్. సో దేర్ ఆర్ ఆల్మోస్ట్ 7-8 ways టు రీసైకిల్. ముందే ఉండేది ఓన్లీ ద వన్ సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ ఉండేది. ఇప్పుడు ఈ యాప్ క్రియేట్ చేయడం, ఈ ఇన్ని ఐడియేషన్ చేయడం 7-8 ways క్రియేట్ అయ్యాయి. ఇంకోటి ఏమవుతుంది, ఇది యూనివర్సల్ ప్రొడక్ట్ అయిపోయింది ఇప్పుడు, రైట్? నెక్స్ట్ 2 ఇయర్స్లో వీఆర్ గోయింగ్ టు గో టు 20 smart cities. ఓకే, ద మెనీ పీపుల్ ఐ థింక్ సత్య విల్ అడ్రస్ అబౌట్ ద ఫండింగ్ పార్ట్ ఆల్సో. వెన్ యూఆర్ అడ్రస్సింగ్ ఎ యూనివర్సల్ ఐడియా, దేర్ విల్ బి ఇన్వెస్ట్మెంట్ కమింగ్ ఫ్రమ్ యూనివర్సల్ ప్లేసెస్. మీరు ఒక హైదరాబాద్లో లేకపోతే ఒక విశాఖపట్నంలో అడ్రస్ చేస్తున్నారనుకోండి, ఓన్లీ అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అడ్రస్ చేస్తారు. ఆ మెడికల్ షాప్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు అక్కడ ఉన్న వాళ్ళే అడ్రస్ చేస్తారు. కానీ యూనివర్సల్ చేసినప్పుడు యూనివర్సల్ ఫండింగ్ వస్తుంది మీకు, రైట్? యాక్సెప్టెన్స్ యూనివర్సల్ ఉంటుంది, రైట్? స్కేల్ ఆఫ్ ఎకానమీస్ అంటారు, రైట్? ఇది పెరిగే కొలది మన రబ్బర్ బ్యాండ్ ఎట్లా ఎలా పెరిగే కొలది మీకు ఫండింగ్ రిక్వైర్మెంట్ కూడా ఎలా ఉంటుంది. స్టార్ట్అప్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, దట్స్ వాట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, యూనివర్సల్ చేసినప్పుడు మీ క్వాలిటీ, సర్వీస్ క్వాలిటీస్ కూడా యూనివర్సల్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఊబర్ ఉందనుకోండి, లేకపోతే ఓలా ఆర్ ఎనీ స్టార్టప్ అనుకోండి, ఆల్ అక్రాస్ దే విల్ హ్యావ్ సర్టన్ సర్వీస్ క్వాలిటీ, రైట్? ఆ సర్వీస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సర్వీస్ క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు యూ విల్ గెట్ మోర్ కస్టమర్స్. ఓకే, టుడే అ స్టార్టప్ ఎర్న్స్
when it makes more customers. Okay. And we are happy as ScrapQue, we have around 45,000 customers in Hyderabad. Okay. And we are growing every day. Okay. Because we, again, we are addressing a problem. Hmm. There is a plastic bottle, which usually people used to throw. Now, the children are very, what do you call, educative about it. There are schools. Hmm. It's a wonderful job which is happening in recycling. Chala mandi munduku chestunnaru. Chala mandi. And as ScrapQue, we are there to support all these people. Okay. I'll tell you, today there are no plastic bags being given in markets. Correct. They are going for either paper bag or they are telling go and get one bag. Correct. Okay. So these are the things on matter. This will create a better environment. Correct. We AQI, Delhi AQI Gurinchi matladutunnaru, because today Delhi has become like a gas chamber because we have not taken the steps at the right time. Yes. Good. Now people have realized and they are taking it at the right time. Okay. When Bisleri, when water was sold, mineral water we sold, we all said, all right, water is getting sold. ఇప్పుడు ఎయిర్ కూడా అమ్మే పరిస్థితి వచ్చింది ఇండియాలో. కరెక్ట్. సో ఇవన్నీ మనం అడ్రస్ చేయడానికి ద బెస్ట్ థింగ్ ఇస్ టు రీసైకిల్. అండ్ రీసైకిల్ చేసిన తర్వాత, ఎందుకంటే ఒక న్యూస్ పేపర్, ఒక వన్ డే న్యూస్ పేపర్కి హైదరాబాద్లో 17,000 ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు అంటే ట్రీస్. ట్రీస్ని కట్ చేస్తున్నాం వన్ డే న్యూస్ పేపర్ కన్జంప్షన్, ఆల్ న్యూస్ పేపర్స్ కలిసి ప్రాణాలు తీసేస్తున్నాం మనం ఒక న్యూస్ పేపర్ గురించి. So, these 17,000 trees, if they can be saved, it will give oxygen to at least 50,000 people. Right. So, the whole, so that is what is the crux. To save a nature, ne save jaste, we will be a much better nation. Definitely, sir. Definitely. And it's an appreciable idea. Thank you. Audience nunchi ippudu konni questions teeskundam. Hi, sir. Hello. Myself, Gitson. Can I start a business with knowledge or I should need experience? This is my question. It's a very good question, actually. It should start with both knowledge and experience. It's a blend of both. Endukantanante, knowledge undi. But knowledge unte, experience endante, it gives you an ingredients. నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో 7.2 బిలియన్ పాపులేషన్లో ఐ థింక్ ఓన్లీ 4% పాపులేషన్ ఆర్ ఇంటూ ఆంటర్ప్రెన్యూర్షిప్. అందరూ చేయొచ్చు కదా 7.2%. ఎందుకంటే నాలెడ్జ్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. అలాగని ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే కాదు. నువ్వు చేసే ప్రొడక్ట్ ఏంటి, లేదా నువ్వు చేసే సర్వీస్ ఏంటి, దాని మీద ఎటువంటి నాలెడ్జ్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఒకసారి దాని మీద రీసెర్చ్ చేసినట్లయితే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ స్టార్టప్. ఈజ్ ఇట్ ఎ టెక్నికల్ స్టార్టప్ ఉన్నదనుకో, ఏదైనా డివైస్ అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఆర్ఎండి, కాబట్టి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో కైండ్ ఆఫ్ స్టార్టప్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో చాలామంది దగ్గర ఐడియాస్ ఉంటాయి సార్, కానీ వాళ్ళకి ఏంటంటే భయంగా ఉంటుంది ఐడియా కనుక షేర్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. పర్టికులర్లీ ఇప్పుడు ఇండియాలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు స్టార్టప్స్, కానీ వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్స్పర్టీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉండకపోవచ్చు. కానీ తమ ఐడియాని కనుక వేరే వాళ్ళతో షేర్ చేసేసుకుంటే వాళ్ళు కాపీ చేసేసి మా ఐడియాను దోచేసుకుంటారనేటువంటి భయంతో కొంతమంది ముందుకు రావడానికి ఇష్టపడరు. ఈ భయం ఎంతవరకు వ్యాలిడ్ అని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ అ మిత్ అండి. యాక్చువల్గా దానికంటే ముందు మనం ఏంటంటే, ఇందాక ఐడియేషన్ కోసం మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ దీనికి ఆన్సర్ చేయాలంటే ముందు వాట్ ఈజ్ వ్యాలిడేషన్ అనేది తెలుసుకోవాలి. వ్యాలిడేషన్ ఏంటంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ యువర్ ఐడియా, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ విల్ రీచ్ టు ద మార్కెట్ అండ్ విల్ దే బై ఇట్. మీ దగ్గర స్టార్టప్ స్టార్ట్ చేశారు, ఓ ప్రొడక్టో సర్వీసో, అది కస్టమర్స్ ఆర్ దే విల్లింగ్ టు బై ఇట్? అంటే ఏం చేయాలి మీరు? కస్టమర్లకి వెళ్ళి అడగాలి కదా, నీ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, నేను ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాను, ఆర్ యూ రెడీ టు బై? రైట్. సో బయట కస్టమర్స్ అందరికీ చెప్తున్నారు కదా మీరు ప్రాబ్లం ఇది, నా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్పి. ఏం సొల్యూషన్ అని అడుగుతాడు కదా, డైరెక్ట్గా వచ్చేసండి అని చెప్పడం. వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం కార్ కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నానండి, న్యూ కార్. ఫస్ట్ ఏం ఆలోచిస్తాము, బడ్జెట్ ఎంత, తర్వాత ఏ కార్ తీసుకోవాలి. బడ్జెట్ని బట్టి మనం కార్ డిసైడ్ చేస్తాం. తర్వాత దాని మైలేజ్ ఎంత ఇస్తుంది, దాని ఇంటీరియర్స్ ఎంత ఉన్నాయి, సీసీ ఏంటి, ఫ్యామిలీ సేఫ్టీ ఎట్లా ఉంటుంది,
ఫ్యామిలీలో అందరితో డిస్కస్ చేస్తాం. దీన్ని ఏమంటాం మనం? వ్యాలిడేషన్ అంటాం. యాక్చువల్ మీనింగ్ వ్యాలిడేషన్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. సో కార్ కొనదలుచుకుంటే ఇంత వ్యాలిడేట్ చేసినప్పుడు మనం లైఫ్ అంతా పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే వీ నీడ్ టు వ్యాలిడేట్. రైట్. వ్యాలిడేషన్ ఏంటంటే రెండు వైపుల నుంచి ఎవరైతే ఫండింగ్ కంపెనీ చేస్తుంది వాళ్ళు కూడా వ్యాలిడేట్ చేస్తాం మేము. సో మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే వీ డూ లాట్ ఆఫ్ డ్యూ డెలిజెన్స్. డ్యూ డెలిజెన్స్ అంటే ఇండైరెక్ట్గా ఏంటి, మీ ఐడియాని వ్యాలిడేట్ చేసుకుంటాం. అంత ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అంటే ఎక్స్ మల్టిపుల్ మనకు వస్తుందా రాదా అని చెప్పి. సో వ్యాలిడేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి స్టార్టప్స్ ఎవరైనా సరే. ఫస్ట్ వ్యాలిడేషన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ. వాల్యూ అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఎడిషన్ వీఆర్ ప్రొవైడింగ్ బై అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఎట్లా అంటే మీకు ఒక ఐఏఎస్ పాస్ అయ్యారని ఒక లెటర్ వస్తుందండి. ఆ లెటర్ని చూసి ఎంత హ్యాపీనెస్ వస్తుంది మీకు? సర్ప్లస్ సాటిస్ఫాక్షన్ అంటాం. అటువంటి సాటిస్ఫాక్షన్ మనం మన ప్రొడక్ట్ కానీ మన సర్వీస్ ఏదైతే స్టార్టప్ ఉంటుందో అటువంటి ప్రొడక్ట్ సర్వీస్ లాంచ్ చేసేసినప్పుడు కన్స్యూమర్ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా లేదా, ఈజ్ ఇట్ యాడింగ్ ఎనీ వాల్యూ. ఇందాక స్క్రాప్ యూ అన్నారు. ఇప్పుడు ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ, పాత రోజుల్లో ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ పీపుల్ ఉన్నారు. సపోజ్ ఏంటంటే పేపర్లు అబ్బాయి రోడ్డు మీద పేపర్లు నచ్చుకుంటూ ఉంటాడు, వాడిని పిలవాలి, వాడి దగ్గర ఏం తూకం ఏముంటుందో తెలియదు, లాస్ట్ మంత్ 2 కేజీలు అంటే అది 1 కేజీ అయిపోతుంది వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళ జీవన ఉపాధి కాబట్టి వాళ్ళు ఏయో చేసుకుంటారు, స్టాండర్డ్స్ ఏమీ లేవు. ఇప్పుడు నాకు ఎంత ఈజీ అయిపోయింది, మొబైల్ యాప్లో కూర్చుంటే అది డిజిటల్ వెయిట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, మనకి ఆర్టీజీఎస్ పేటిఎంలో వచ్చి మన అకౌంట్లో క్రెడిట్ కూడా అయిపోతుంది. ఎంత ఈజీగా ఉంది, ఇట్స్ యాడింగ్ వాల్యూ టు మై లైఫ్ ఈజీగా. సో మీరు ఏమైనా స్టార్టప్లో ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ప్లాన్ చేసేటప్పుడు హౌ ఈజ్ ఇట్ యాడింగ్ వాల్యూ టు మై కన్స్యూమర్ అని చెప్పాలి, దాని మీద స్టడీ చేయాలి. తర్వాత ఏంటంటే మోనటైజేషన్. మనం స్టార్టప్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? టు మేక్ మనీ. రైట్. ఉద్యోగం వదులుకొని బీటెక్ ఎంటెక్ ఇవన్నీ చదివి తల్లిదండ్రులు 15 ఏళ్ళు చదివించిన తర్వాత బాటమ్ లైన్ ఏంటంటే వీ నీడ్ టు ఎర్న్ మనీ. కరెక్ట్. స్టార్టప్ అయినా బిజినెస్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా. సో మోనటైజేషన్ అంటే ఏంటంటే మనం ఒక ప్రొడక్ట్ డెవలప్ చేసాం, అది పబ్లిక్ కొంటారా లేదా, ఎంత ప్రైస్ పెట్టుకుంటారు, మనకెంత ఖర్చు అయింది, ఇదంతా కూడా బడ్జెటింగ్ ఫైనాన్షియల్ ప్లాన్ అంతా కూడా చేసుకోవాలి. దట్స్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ వ్యాలిడేషన్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రిక్షన్ టు వాల్యూ ఏంటంటే, ఇందాక మీకు లెటర్ వచ్చింది ఐఏఎస్ పాస్ అని, క్వాంటమ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎంత ఆనందం వచ్చింది అంటే ఎంత రెడీగా మనం పే చేయడానికింటున్నాం. కొందరు ఏంటంటే ఈ గ్లాస్ 100 రూపాయలు ఎందుకు అంటాం. మీరు ఏదో వెరైటీ ఏంటంటే ఆటోమేటిక్ ఫిల్లింగ్ అయిపోతుంది, ఈ వాటర్ గ్లాస్ సగం అయిపోయింది ఆటోమేటిక్ ఏంటంటే ఫిల్ అయిపోతుంది, న్యూ కాన్సెప్ట్. కట్ ఏంటంటే అంత ఈజీ రెడీ టు బేర్ దట్ ప్రైస్ అన్న దానికి ఏంటంటే ఫ్రిక్షన్ టు వాల్యూ అంటాం. సెకండ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ కోసం ఇందాక అన్నారు కదా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మార్కెట్ నుంచి. మార్కెట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఇది ఉంది, ఐ కమ్ విత్ ద సొల్యూషన్, కొత్త ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ యూ విల్లింగ్ టు పే అంటే వాడు లేదు ఇటువంటి ప్రొడక్ట్స్ చాలా చూసాం అంటే ఎవరు ఎటువంటి ప్రొడక్ట్ చూసారో దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఇంటికి వచ్చి దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని ఇంతకన్నా బెటర్ క్వాలిటీ ఏమైనా ఇవ్వగలమా, బెటర్ సర్వీస్ ఏమైనా చేయగలమా. సో యూ నీడ్ టు టేక్ మ్యాక్సిమం ఫీడ్బ్యాక్. మేము కూడా ఫండింగ్ చేసేటప్పుడు అంటే వ్యాలిడేషన్ అంటే చాలామందిని అడుగుతాం, జనరల్ అంటే ల్యాండింగ్ పేజ్ అని అదర్ టెక్నిక్స్ ఉన్నాయి, ఇట్స్ బ్యాక్గ్రౌండ్ వేరేగా చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే ఎంతమందిని కలిసి మీ సొల్యూషన్ కోసం డిస్కస్ చేస్తే ఎన్ని ఫీడ్బ్యాక్లు వస్తాయో అవన్నీ అంటే మీ ప్రొడక్ట్ని అంటే సరి చేసుకోవడానికి ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో పబ్లిక్ అందరినీ కలిసి మీ స్టార్టప్ కోసం చెప్పాలి, మీ ఐడియా కోసం చెప్పాలి కదా. సో ధైర్యంగా వెళ్ళి చెప్పండి. చాలామంది ఏంటంటే నాకే సార్ ఫండింగ్ చేయాలి మీ స్టార్టప్కి, నా దగ్గర ఐడియా ఉంది, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ, ఏమీ చెప్పకండి అని ఎన్డీఏ సైన్ చేస్తారా అంటారు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. నేనేంటంటే అలాగంటే రోజుకు ఒక 4-5 ఐడియాలు ఉంటాం మా ఆఫీస్లో, నేను కానీ మా టీం కానీ అదర్ టీం. సో రోజుకు మాకు ఎన్డీఏ సైనింగ్ అయిపోతుంది. ఏంటంటే మీరు ఐడియా షేర్ చేసుకునేటప్పుడు ఇట్స్ చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఏంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐడియాస్ ఉంటాయి బయట ఏమైనా కాపీ కొట్టేస్తాడేమో అని చెప్పి. కరెక్ట్. దీనికి ఏమంటానంటే
మీరు ఐడియా షేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకోండి, వాళ్ళ దగ్గర ఒక ఒపీనియన్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. తర్వాత మీ సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. మీరేంటి, ఇది ప్రాబ్లం ఉంది మార్కెట్లో, నేను సొల్యూషన్ తీసుకొచ్చాను, సో మీకు ఎలా ఉంది అని చెప్పి. అట్లా తర్వాత థర్డ్ ఏంటంటే, మీరు ఇన్వెస్టర్స్తో షేర్ చేసుకోబోతున్నారా, అవతల వారితో షేర్ చేసుకుంటే హౌ డస్ ఈ యాడ్ వాల్యూ, నా స్టార్టప్కి ఎలా వాల్యూ అడిషన్ ఉంటుంది, ఈజీ ఏ ఫండర్ వేర్ యూ కెన్ ఫండ్ మీ, లేకపోతే మనకేమైనా మెంటర్ కింద ఉండగలుగుతారా, మనకేమైనా టెక్నికల్ హెల్ప్ చేయగలుగుతారా, ఫైనాన్షియల్ హెల్ప్ చేయగలుగుతారా, అది కూడా ఆలోచించి ఇఫ్ యూ కెన్ యాడ్ ఎనీ వాల్యూ టు అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ షేర్ విత్. చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు సార్ ఈ ఐడియేషన్ గురించి, సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఆడియన్స్ నుంచి ఇప్పుడు క్వశ్చన్ తీసుకుందాం. మై క్వశ్చన్ ఇస్ ఫర్ వెంకట్ సార్. సార్, ఫర్ స్టార్ట్అప్ స్కేలింగ్ ఈజ్ ఆల్వేస్ అ ఛాలెంజ్. So, as a startup, how to reach on those areas where we cannot, like for the rural areas where people are not exposed to the digital technologies and all? Scaling in a startup, like what Mr. Satya was telling, validation will give you a solution for scaling. Yes, exactly. If you validate it properly, the scaling will be an easy job. If you don't validate it properly, then the scaling will not happen. If you are building a product which is for urban areas, and if you go and validate that in rural area, okay, then you are doing a wrong validation. Then you are trying to scale it up in urban area with a rural background. The either way also, when you are trying to do something for the rural area, and when you are trying to do, because we don't have access to go to the rural, it is all in the mind where you say, I think in the rural area it will become like that. But again, to do that, you need to go and validate that. And from the last question asked by one of the audience, is knowledge important or is experience important? Knowledge is like your theory. It is theory, what you read in your books. And experience is practical. So it's a combination of both, which will give you a better validation. So while we talk here, everything which we are talking about, everything what Satya ji and we are all discussing about, it is a combination of all these things. To build a startup, today startups are multi-billion. They are multi-billion startups. So you cannot leave even one part of your validation or your ideation or knowledge you cannot take it for granted. You should be on the top of things for everything. Then scalability will come. Scalability of the idea will come. And don't ever fear that somebody will copy your idea, because it is your original idea. An original idea, come what may, cannot be copied by somebody. You have a certain DNA. Meelo oka DNA untadi. Aa DNA nunchi idea vastundi meeku. Mee surroundings chustaru, mee DNA chusukuntaru, dani meedhi nunchi oka idea vastundi. ఆ ఐడియా కాపీ చేయడం అంత ఈజీ కాదు. ఎన్డీఏ సంతకం పెట్టేస్తే దట్ డజంట్ ఇన్సులేట్ యువర్ ఐడియా ఫ్రమ్ గెటింగ్ కాపీడ్. ఓకే, సో డోంట్ ఎవర్ ఫియర్. మన ఐడియా ఒరిజినల్ ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు. ఏమనుకుంటారు, అమెజాన్లాగా ఇంకొక ఐడియా క్రియేట్ చేయలేరా? చేయొచ్చు. బట్ స్కేలబిలిటీ, ఇన్నోవేషన్, వ్యాలిడేషన్, కంటిన్యూస్ వ్యాలిడేషన్ చేసుకుంటారు అమెజాన్ వాళ్ళు. ఇండియాలో ఈ జోన్లో చేయాలో లేదో వ్యాలిడేట్ అవుతుంది. అంత పెద్ద కంపెనీకి వ్యాలిడేషన్ చేయక్కర్లేదు. బట్ సత్య గారు చెప్పినట్టు ఎవ్రీ మూమెంట్ ఇస్ అ వ్యాలిడేషన్. ఎవ్రీ ట్రాన్సాక్షన్లో వ్యాలిడేషన్ చేసుకోవాలి. ఆహా, ఈ ట్రాన్సాక్షన్ చేసింది, వ్యాలిడేట్ అయిందా లేదా. వన్ ఆ వ్యాలిడేషన్ మీద, వన్ యూఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ వ్యాలిడేషన్, స్కేలింగ్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్. స్కేలింగ్ విల్ హ్యాపన్. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు స్కేల్ అ గుడ్ ఐడియా ఇన్ ఇండియా, బికాస్ 35% almost 40% of people are in the age group of below 35 out here in India. So, and just to add on Tulsi, at a scalable low, meer adigade entante tier 2 tier 3 cities lo digital platform ekku undadu, am I right? How can we scale up the business model? Kapte oka surprising news entante Amazon lo tier 2 tier 3 cities lo 70% sales untundi. Ante app dwara online, ippudu meer villages ki vellaru anko, కరీంనగర్, నిజామాబాద్, ఇంకా ఇంటీరియర్ విలేజెస్కి ఇప్పుడు ఏపీ సైడ్ వెళ్ళారనుకో,
రావులపాలెం అటువంటి అంటే రిమోట్ ఏరియాస్ కూడా అమెజాన్. ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఏం సార్ మా విలేజ్లో అంతా వాళ్ళకి పాపం అదే సప్లై చేయవలసి వస్తుంది అని చెప్పి. సో ఏంటంటే డిజిటల్కి చాలా అంటే దే నో ద వాల్యూ ఆఫ్ ఏ డిజిటలైజేషన్. ఇదంతా డిజిటలైజేషన్ ఎరా. మనం ఏదో అర్బన్లో ఉంటున్నాము, మన దగ్గర ఐఫోన్లు ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర మనకన్నా బెటర్ టెక్నాలజీ ఉపయోగించగలుగుతున్నారు. ఎగ్జాంపుల్ రైతులు. ఏంటంటే ఇప్పుడు అగ్రిటెక్ కంపెనీస్ అని వచ్చినాయి. ఫార్మర్ ఏంటంటే ఇదివరకులాగా పొలానికి వెళ్ళి స్విచ్ చేయడం లేదు, లేదా ఎంత కాపు కాసింది ఆ పొలంలో, లేదా ఎంత క్రెడిట్ అయింది డెబిట్ అయింది అన్ని మొబైల్లోనే చూసుకుంటున్నారు, మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకుంటున్నారు. తర్ కంపెనీస్ రూరల్లో చాలామంది మేము ఇంటీరియర్స్కి వెళ్ళి చూస్తే పొలానికి వెళ్ళడం లేదు, ఎక్కడి నుంచే స్విచ్ ఆన్ చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొనే. సో వాళ్ళకి ఫోన్లోనే వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాలు ఏమన్నా పడచ్చా, లేకపోతే ఏం వేయాలి, పోస్ట్ హార్వెస్టింగ్ ప్రీ హార్వెస్టింగ్ అన్నీ కూడా వాళ్ళు అందుబాటులో టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. స్కేలబుల్ బిజినెస్, ఇఫ్ యర్ ఐడియా ఈజ్ వెరీ గుడ్, ఇట్స్ యూనిక్, స్కేలబిలిటీ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. వరల్డ్ ఈజ్ యువర్స్. దానికోసం మీరు అసలు ఆలోచించక్కర్లేదు. ఇప్పుడున్న సందర్భాల్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ స్కేలింగ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా టియర్ 2, టియర్ 3 సిటీస్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ అమెజాన్ సేల్స్ 70% వస్తాయని చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, నాకు కూడా ఆ విషయం తెలియదు. సో థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. హాయ్ సార్, ఐఎమ్ అరవింద అండ్ మై క్వశ్చన్ ఈస్ ఫర్ వెంకట్ సార్. సార్ మీ ఐడియా అది చాలా గ్రేట్ సార్. అంటే ఈ వేస్టేజ్ ఇదంతా మేనేజ్మెంట్ ఇదంతా జస్ట్ ఆ డిస్పోజల్ మెథడ్స్ మీరు ఏమేమి ఫాలో అవుతారు మీరు షేర్ చేయగలిగితే కొంచెం చెప్పు. థ్యాంక్ యూ అరవింద ఫర్ అప్రిషియేటింగ్ ద ఐడియా. డిఫరెంట్ డిఫరెంట్ డిస్పోజబుల్ మెథడాలజీస్ ఉంటాయి అమ్మా. వాట్ వీ డూ ఇస్ ఎవ్రీ రీసైక్లబుల్ హ్యాజ్ అస్ సర్టన్ ట్యూబ్ విచ్ ఇట్ హ్యాస్ టు గో త్రూ. ఒక పేపర్ ఇది ఉందనుకోండి, పేపర్ ఇట్ గెట్స్ డిస్పోజ్ ఇన్ టు 2 types ఆఫ్ థింగ్స్. 1, ఇట్ గోస్ బ్యాక్ టు అగైన్ మేక్ పేపర్ బ్యాగ్స్, న్యూస్ పేపర్ బ్యాగ్స్. అండ్ సెకండ్ థింగ్ ఇట్ గోస్ బ్యాక్ టు ద న్యూస్ ప్రింట్ అనమాట. న్యూస్ ప్రింట్ అవగానే అది మళ్ళీ అది కెమికల్తో యూజ్ చేసి మళ్ళీ అది రీయూజబుల్ అయిపోద్ది. ఇండియాలో ఒక న్యూస్ పేపర్ కెన్ బి యూజ్డ్ అట్లీస్ట్ 4 times అనమాట, 4 times. అండ్ నౌ దేర్ ఆర్ అదర్ కంట్రీస్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇండియాలో న్యూస్ పేపర్ రీయూజబిలిటీ పెంచడానికి 7-8 times దాకా రీయూజబుల్ అవుద్ది. ఇంకో రకంగా ఎలాగైతే డిస్పోజల్ చేస్తూ ఉంటే ఐరన్ ఉందనుకోండి, ఐరన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్లో కట్ చేసి ఇట్ ఇస్ సెంట్ టు డిఫరెంట్ ఫౌండరీస్ అనమాట అండి. సో దోస్ ఆర్ ది డిస్పోజల్ మెథడ్స్. లైక్ బాటిల్స్ ఇప్పుడు ఉన్నాయి, బాటిల్స్ గెట్ క్రష్డ్ అవుట్ అండ్ దెన్ దే ఆర్ సెంట్ టు క్రియేట్ యాన్ అనమాట అండి. ఇప్పుడు మీ క్లోత్స్ కూడా ప్లాస్టిక్ నుంచి తయారవుతున్నాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ వేర్ గెట్స్ డన్ త్రూ ప్లాస్టిక్ అనమాట అండి. సో వీ ఐడెంటిఫై వేర్ ఆర్ ద ఎండ్ యూజర్స్ అండ్ దెన్ సెండ్ ఇట్ టు దోస్ రీసైక్లబుల్స్ అండి. సో దిస్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ వ్యాలిడేషన్. మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, ప్రోడక్ట్ తయారు చేసి ఓన్లీ నేను ఇప్పుడు స్క్రాప్ కలెక్ట్ చేసుకుంటాను మీ ఇంటికి వస్తే, దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వ్యాలిడేషన్ ఆఫ్ ద ఐడియా. స్క్రాప్ కలెక్ట్ చేసుకుని ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, ఎండ్ ఏం చేయాలి, దీన్ని రీసైక్లర్కి పంపించాలి. దీన్ని రీసైక్లర్ పంపించి ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఆఫ్ రీసైక్లింగ్ అడ్రస్ చేయడానికి ఐ హ్యావ్ టు వ్యాలిడేట్. ఇప్పుడు నాకు నేను మీ దగ్గర 10 rupees పేపర్ తెచ్చుకుని ఇఫ్ టు సెండ్ ఇట్ టు ద రీసైక్లర్ ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ 20 rupees, దట్ ఈస్ నాట్ ప్రాపర్ వ్యాలిడేషన్ బికాస్ ఐ ఆల్సో నీడ్ టు లుక్ ఎట్ ద ఎకానమీస్ ఆఫ్ స్కేల్ సత్యగర్ అన్నట్టు. సో దాన్ని నియరెస్ట్ మనం ఏం చేయాలి, లేకపోతే ఐ గో అండ్ నెగోషియేట్ విత్ ద రీసైక్లర్, నేను ఇంత పంపిస్తాను మీకు బికాస్ మై స్కేల్ ఇస్ సో మచ్, హౌ వుడ్ వి డూ. ఆర్ ఐ బిల్డ్ ఐకో సిస్టమ్ ఊబర్ ఊలా లాగా, లోకల్ వెండర్స్ని అందరినీ నా ప్లాట్ఫామ్ మీద తెచ్చి, టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద తెచ్చి దే మేక్ ఇట్ ఈజీ ఫర్ మీ. సో దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడేషన్, వేర్ మీ ఎండ్ ప్రోడక్ట్, మీ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది దాంట్లోంచి, హౌ ఈస్ ద రెవెన్యూ గెటింగ్ జనరేటెడ్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ టు జనరేట్ రెవెన్యూ అండ్ టు సర్వ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఎనీ స్టార్టప్ షుడ్ వ్యాలిడేట్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ ఇట్ సాల్వ్స్ అట్లీస్ట్ 3 problems మినిమల్. 3 problems అయితే సాల్వ్ చేయాలి, విచ్ అంత దాకా వ్యాలిడేషన్ వెళ్తే దెర్ ఇస్ ఎ స్కోప్ దట్ యువర్ స్టార్టప్ విల్ సక్సీడ్ 70%. బట్ ఇఫ్ యూ వ్యాలిడేట్ ఇట్ మచ్ బెటర్, ఓకే, యూ విల్ గెట్ ఇట్ 100%. బికాస్ జెన్యూన్ ఐడియా, దాని మీద ఐడియేషన్ చేసే కొద్దీ యూ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ ఇట్, మోర్ అబౌట్ ఇట్, మోర్ అబౌట్ ఇట్. మేము స్క్రాప్కి స్టార్ట్ చేసినప్పుడు, లేదు వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
మేము అనుకున్నాం ఇలాగా మనకి మిస్డ్ కాల్ ఇవ్వాలా లేకపోతే యాపే తయారు చేసేలా స్టార్టింగ్ మనం. కరెక్ట్గా అదే టైంలో డిమానిటైజేషన్ అయింది ఇండియాలో. డిమానిటైజేషన్ని వెన్ వీ వ్యాలిడేటెడ్ త్రూ అవర్ ఐడియా, మాకు ఐడియా ఇప్పుడు స్టార్టప్ ఫౌండర్ ఎలా ఉంటాడంటే ఎన్విరాన్మెంట్లో ఏదైనా దాన్ని ఆ స్టార్టప్ ఎలా రిలేట్ అవుతుందో దాన్ని వ్యాలిడేట్ చేస్తుంటాడు. ఈ విల్ ఆల్వేస్ బి వ్యాలిడేటింగ్. వెన్ డిమానిటైజేషన్ హ్యాపెండ్ మాకేమనిపించిందంటే అరే డిమానిటైజేషన్ అయింది, రోజు డిమానిటైజేషన్ న్యూస్ చూసేవాళ్ళం మేము. న్యూస్ చూస్తే అక్కడ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్ వచ్చి ఇన్ని ఫీచర్ ఫోన్ యూజర్స్ ఉన్నారన్నారు. ఫీచర్ ఫోన్ అంటే విచ్ ఇస్ నాట్ అ స్మార్ట్ ఫోన్, ఓన్లీ మీ ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు, ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎస్ఎంఎస్ ఉన్న ఫీచర్ ఫోన్. ఓ గ్రేట్, ఫీచర్ ఫోన్ యూజర్స్ ఉన్నారు, హౌ కెన్ వీ వ్యాలిడేట్ ఇన్ టు అవర్ ఐడియా? ఓకే మిస్డ్ కాల్ సర్వీస్ పెట్టేద్దాం. ఫీచర్ ఫోన్ వీకేం మాకు బెంచ్ మార్క్ దొరికింది, ఓహో ఫీచర్ ఫోన్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు సో వీళ్ళకి మిస్డ్ కాల్ పెట్టాలి, యాప్ తర్వాత తయారు చేసుకుందాం ముందు మిస్డ్ కాల్ పెడదాం. సో కంటిన్యూస్గా వ్యాలిడేషన్ అవుతుండాలి, ఎవ్రీడే ఎవ్రీ ట్రాన్సాక్షన్ వ్యాలిడేషన్ అవుతుంది. ఎందుకంటే ఐడియేషన్ గెట్స్ ఫ్యూల్డ్ త్రూ వ్యాలిడేషన్ అండ్ వ్యాలిడేషన్, గుడ్ వ్యాలిడేషన్ విల్ మేక్ యువర్ ఐడియా స్ట్రాంగర్ అండ్ యూనిక్ అదన్నమాట. సో డిస్పోజబుల్ మీరు అన్నట్టు వీఆర్ యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్పోజబుల్ మెథడాలజీస్ అండి టు డూ దట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు స్టార్టప్స్లో ఉండేటువంటి వివిధ బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటాయని జనరల్లీ స్టార్టప్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్వశ్చన్ ఉంటుంది, ఓకే కొంచెం దాని గురించి చెప్పగలరా? సీ స్టార్టప్ బిజినెస్ మోడల్స్ ఏంటంటే ఇందాక ప్రాబ్లం సొల్యూషన్ కోసం తీసుకొని ఇప్పుడు ఏ బిజినెస్ మోడల్లో ఆ స్టార్టప్ ఉండాలి అంటే ఎలా మార్కెట్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇందులో ఒక 10 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బట్ 5 to 6 ఆర్ డూయింగ్ గుడ్. ఫస్ట్ బిజినెస్ మోడల్ ఏంటంటే మార్కెట్ టు ప్రొడక్ట్. ఓకే మార్కెట్ టు ప్రొడక్ట్ అంటే ఆన్లైన్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అమెజాన్, అలీబాబా, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ టు ప్రొడక్ట్, ఆన్లైన్లో సేల్ చేయడం, బై అండ్ సెల్ చేయడం. సో ఈ ఫిట్మెంట్లో ఉందా మీరు చేసే ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఇలా ఆన్లైన్లో సేల్ చేయొచ్చా అని ఒకటి. తర్వాత ఏంటంటే ఎనాబ్లర్స్. ఎనాబ్లర్స్ ఏంటంటే ఇవి ఎలా అంటే ఏదైనా సేల్స్ని పుష్ చేయడానికి అటువంటి ఏదైనా ప్లాట్ఫామ్ తయారు చేసుకోవడం ఎనాబ్లర్స్ అంటాం. ఏంటంటే కూపన్స్ డిస్కౌంట్ ఇచ్చి, కూపన్ గురు అని చెప్పి క్యాష్ బ్యాక్లు ఇచ్చుకొని ఇట్లా ఎనాబుల్స్ ఏమైనా ఎనాబులర్స్ ఏమైనా ఉన్నాయి డెలివరీ చేయడం. సో ఇవన్నీ క్యాష్ కరో అనే ఒక స్టార్టప్ ఉంది, కూపన్ దునియా అని ఒకటి ఉంది, డెలివరీ అని ఉంది, ఇదొక స్టార్టప్. ఇవన్నీ కూడా ఇటువంటి టైప్ ఆఫ్ స్టార్టప్. ఏంటంటే ప్రమోషన్ చేయడం లేదా అగ్రిగేటర్సా. అగ్రిగేటర్స్ ఏంటంటే ఇక్కడ ఆస్తులు ఏంటంటే ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా అగ్రిగేటర్స్. ఏంటంటే వేర్ యూ విల్ కనెక్ట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ పాయింట్ కనెక్ట్ చేయడం. ఇప్పుడు ఊబర్ ఏం చేస్తున్నాం, బయటకు రాగానే స్టేషన్ బయటకు రాగానే కావాలి, వాళ్ళు ఊబర్ వాళ్ళు ఏం చేస్తున్నారు ట్యాక్సీ వాళ్ళని కనెక్ట్ చేస్తున్నారు, దే ఆర్ ఎనాబుల్స్. సో అట్లాగా అగ్రిగేటర్స్, సో అలా అగ్రిగేట్ చేయాలని చెప్పి మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ప్లాట్ఫామ్, ఏపీఐ ప్లాట్ఫామ్ అంటాం. ఎట్లా అంటే ఏపీఐ ప్లాట్ఫామ్ అంటే ఏ విధాలుగా టెక్నాలజీ ఉపయోగించి అంటే ఆన్లైన్ లెర్నింగ్ కానీ లేదా ఆన్లైన్లో రెంటింగ్ చేస్తున్నారు కదా, వెహికల్ రెంట్స్ అవి చేయడం కానీ, బయింగ్ ఆర్ సెల్లింగ్ ప్రాపర్టీస్. సో ఆన్లైన్లో ఇలా చేసేదాన్ని ఏపీఐ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తున్నారా, లేదా లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ, ప్యూర్గా అంటే టెక్నాలజీ రిలేటెడ్ డివైజెస్ ఇవన్నా స్టార్ట్అప్ ఏమైనా టెక్నాలజీ బేస్డ్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, ఇండస్ట్రియల్ ఐఓటీ ఉపయోగించి, సాస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద చేసినట్లయితే ఇది టెక్ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఇప్పుడు ఎడ్యుటెక్, ఫిన్టెక్, అగ్రిటెక్ ఇవన్నీ అంటాం కదా. సో ఇందులో మీరు చూస్ చేసుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ ఫిట్మెంట్, మీరు ఎలా సేల్ చేయాలి, ఎలా రీచ్ అవ్వాలి కస్టమర్స్. దీస్ ఆర్ ద 5-6 బిజినెస్ మోడల్స్. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఏంటంటే ప్రైమరీ ఎక్కువగా స్టార్టప్స్ అన్ని కూడా ది ఫిట్ అండర్ దిస్ 5-6 మోడల్స్. దీని అల్టిమేట్ ఎండ్ గోల్ ప్రాబబ్లీ ఫండింగ్ అయి ఉంటుంది. సో ఈ ఐడియేషన్ అండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఆ ఫండింగ్ని సంపాదించడానికి ఎలా సహాయపడుతుందో కొంచెం చెప్పగలరా? ఐడియేషన్ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత ఫుల్ ప్రూఫ్గా ఉంటే ఫండింగ్ అంత ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే ఇందాక సత్యాగారు అన్నారు ఇన్వెస్టర్ అయినా ఆయన డబ్బులు రిటర్న్ గురించే చూస్తారు. రిటర్న్ గురించి చూసినప్పుడు ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక పెథాలజీ రిపోర్ట్, ఒక హెల్త్ స్కాన్ అంతా తీసుకుని వెళ్తాం.
ఆ హెల్త్ స్కాన్ లాంటిదే ఐడియేషన్ వ్యాలిడేషన్ మీరు ఎంత బాగా చేశారో మీద. అలాంటి ఐడియేషన్ వ్యాలిడేషన్ కూడా సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ప్రతి సెట్ ప్రతి ఐడియేషన్ వ్యాలిడేషన్కి ఇన్వెస్టర్ ఈజ్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్ స్లాష్ కంపెనీ. ఓకే, హూ డీల్ విత్ ఇంటెలిజెంట్ పీపుల్ లైక్ సత్య అండ్ ఫినానమిక్స్ అంతా ఎలా డీల్ చేస్తుంది. సో వెన్ వీ గో దేర్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డేటా, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డేటా అండ్ ఇట్స్ అ గ్లోబల్ డేటా. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇన్వెస్టే చేస్తున్నారు. సో మన డేటా వ్యాలిడేట్ అయ్యి వాళ్ళ డేటాకి వాల్యూ యాడ్ చేస్తేనే వాళ్ళు డబ్బులు పెడతారు. వాల్యూ యాడ్ చేయడం అంటే యువర్ ఐడియా షుడ్ బి సో గుడ్ అండ్ ద టీమ్ ఆల్సో వెరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. స్టార్టప్లో ఒక టీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ద ఐడియా, ద టీమ్ అండ్ హౌ వెల్ హ్యావ్ యూ వ్యాలిడేటెడ్ విల్ హెల్ప్ యూ ఫండ్ అన్నమాట. ఇవాళ టుడే వీ హ్యావ్ ఆల్మోస్ట్ అంటే ఇంటర్నల్గా మేము అరౌండ్ 1 మిలియన్ USD అరౌండ్ 7 crores దాకా మేము ఇండియన్ రూపీస్లో ఇన్వెస్ట్ చేసాం. దే ఆర్ మెనీ ఇన్వెస్టర్స్ హూ ఆర్ ట్రయింగ్ టు కమ్ విత్ అస్. దే ఆర్ వ్యాలిడేటింగ్, దే లైక్ అవర్ వ్యాలిడేషన్, దే లైక్ అవర్ ప్రొడక్ట్. వీ హ్యావ్ ఆల్సో కెప్ట్ అ బిట్ స్లో బికాస్ వీ వాంట్ టు గో. వీ ఆర్ రైట్ నౌ ఇన్ హైదరాబాద్, వీ ఆర్ ఆల్సో ఆపరేషనల్ ఇన్ విశాఖపట్నం. వీ ఆర్ డూయింగ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇందాక సత్య గారు అన్నట్టు ఎనీ స్టార్టప్కి బిఫోర్ యూ గో టు యువర్ ఫండింగ్ యూ నీడ్ టు హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనకు హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది. వీఆర్ గోయింగ్ టు బీ సిటీస్, సి సిటీస్, కాకినాడ చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు సి సిటీస్, ఒక టూరిస్ట్ సిటీ లైక్ తిరుపతి, ఒక పిలిగ్రిమేజ్ సిటీ అక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సో దేర్ ఆర్ మెనీ బిగ్ కంపెనీస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ నౌ బికాస్ స్క్రాప్ క్యూ కాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ అ వెరీ స్వీట్ స్పాట్ టుడే. ఎనీ స్టార్టప్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ టు వేస్ట్ మేనేజ్మెంట్, విచ్ హెస్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు వేస్ట్ మేనేజ్మెంట్ 2 or 3 years బ్యాక్ ఈజ్ ఇన్ అ వెరీ స్వీట్ స్పాట్. టుడే ఆన్ ద 15th of August మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రెడ్ ఫోర్ట్ నుంచి అన్నారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ తీసేయాలి మనం అని. రైట్. సో ఇలా ఎనీ స్టార్టప్ విషయంలో సో అది అది ఐడియేషన్ వ్యాలిడేషన్ చేసుకుంటే మీకు స్కేల్అప్ అవ్వడం ఈజీ అవుద్ది. స్కేల్అప్కే మీకు ఫండింగ్ కావాలి, ఫండింగ్ వస్తుంది మీకు. ఓకే. అండ్ దేర్ ఆర్ ఆర్గనైజేషన్స్ లైక్ సత్యాస్ అండ్ ఆల్ వేర్ దే వ్యాలిడేట్ టు ద టీ అన్నమాట. అంటే ఒక్కొక్క పాయింట్ వ్యాలిడేట్ చేసి దాని ఫండింగ్ సోర్స్ చేసి. జస్ట్ యాడ్ సంథింగ్ ఇక్కడ. ఐడియేషన్ వ్యాలిడేషన్ వల్ల ఏంటంటే నేను ఏం చెప్పాను, అందరినీ వెళ్ళి కలుస్తున్నారు. సో మీ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అని అది నీకు ఎండ్ యూజర్స్ కూడా ఐడెంటిఫై అయ్యారు ఆ టైంకి ఈ వ్యాలిడేషన్లో. సో రాదర్ దెన్ ఎక్కడో వీసీలకి వెళ్ళి హెచ్ఎన్ఎస్ దగ్గరికి వెళ్ళి ఫండ్ రేజ్ చేసే బదులు ఈ వ్యాలిడేషన్ వల్ల ఏంటంటే మీరు అడుగుతారు. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏమైనా ఫ్లాట్ సేల్ చేయాలంటే ముందు భూమి పూజ రోజు అమ్మేస్తారు ఇంత డిస్కౌంట్కి. అలాగే ఏమైనా ప్రొడక్ట్ సర్వీస్ మీకు మంచిది ఉంది, పబ్లిక్ని వెళ్ళి కలిసి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కదా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్? ప్రాబ్లమ్ సొల్యూషన్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, ఆర్ యూ విల్లింగ్ టు ఇన్వెస్ట్ అని కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చిన ఇట్స్ ఈజీ వే ఆఫ్ రేజింగ్ ఫండ్స్ ఒక విధంగా చూస్తే. సో వ్యాలిడేషన్ వల్ల దానివల్ల ఏంటంటే మీకు కూడా క్లియర్గా రేపు పొద్దున్న వీసీ ఫామ్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వచ్చినప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ రిలేటెడ్గా ప్రతిదీ కూడా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇట్స్ ఈజీ వే. సో ప్రాపర్ ఐడియేషన్ వ్యాలిడేషన్ ఉంటే ఫెయిలియర్ కూడా తక్కువ ఉంటుంది, మీకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈజీ వే టు రేజ్ ఫండ్. మనం చుట్టుపక్కల అందరినీ కలుపుతున్నాం కాబట్టి వాళ్ళు 100,000 రూపాయలు ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా, 1 crore రూపాయలు ఇచ్చారా అని మెటీరియల్ స్టార్టప్కి ఎంతనే ఇంపార్టెంటే. కరెక్ట్. 100 రూపాయల నుంచి 8 crore ఇంపార్టెంటే కాబట్టి. సో అట్లీస్ట్ నీకు ఎండ్ యూజరు ఒక కన్స్యూమర్ రెడీ బేస్ పెట్టుకుంటారు. నేను ముందు అడిగిన క్వశ్చన్ ఎవరైనా మీరు వీసీలకి వెళ్ళేటప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారు అంటే మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇంతమంది యూజర్స్ని కలిశాను, దే ఆర్ రెడీ టు టేక్ అవర్ ప్రొడక్ట్ అని ఒక ఫుల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండాలి కాబట్టి. సో ఇంతమంది యూజర్స్ ఉన్నారని చెప్పుకోవడానికి కూడా మనకి రేపొద్దని ఇట్ వుడ్ బి ఈజీ స్టెప్ టు రేజ్ ఫండింగ్. సో ఐడియేషన్ అండ్ వ్యాలిడేషన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. దీని ద్వారా ఫండింగ్ ఎలా రేజ్ చేయాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ వాల్యుబుల్ టైంకి చాలా థ్యాంక్ యూ సార్. సో దీంతో ఈరోజు డిడి స్టార్టప్ ట్రెండ్స్ ప్రోగ్రామ్ సమాప్తం. వచ్చే వారం మళ్ళీ స్టార్టప్స్ గురించి ఇదే టైంకి కలుసుకుందాం. నమస్కారం.